సరే పృథ్వీరాజు గారు, మీరు స్వామి భక్తి జగన్ పైన స్వామి భక్తి లాగా మాట్లాడుతున్నారు, జగన్కి జగన్ని సీఎంగా చూడడమే మీ అంతిమ లక్ష్యంగా, జగన్ ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి మీకు నడుస్తున్న చరిత్ర కొంచెం తెలియజేస్తున్నా. గతంలో రాజశేఖర్ రెడ్డికి ఆత్మ కేవీపీ అయితేనేమి, నీడ సూర్యుడైతేనేమి, వీరు వెన్నుపోట్లు చూసాం. మీ పరిస్థితి, మీరు ఆకోవకు చెందినవారా లేకపోతే ఓన్లీ స్వామి భక్తికి చెందినవారా? నేనంటే ఒక మానవ బాంబు, వైఎస్ఆర్సీపీ మానవ బాంబు. నా జెండా కోసం, నా నాయకుడి కోసం పేల్చుకోవాలంటే రెడీ టక్ నొక్కేస్తాను నేను, అంతే. పోసాని కూడా అంతే, రాజా మాకు డబ్బులు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు చేతి పోయి పెట్టుకుంటాం. మా నరనరాన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, వీ లవ్ రాజశేఖర రెడ్డి గారు. పృథ్వీ గారు మనం చచ్చిపోతాం, పార్టీ కోసం చచ్చిపోతాం, మేము డ్రామాలు చేయము. మేము వెన్నుపోటు దారులు అసలు ఎప్పుడు కాదండి. వెన్నుపోటు ఎవడైతే పొడుస్తారో వాళ్ళందరినీ మేము పక్కన ఉండి ఎప్పుడు కాపాడుతుంటాం. ఒక వలయం ఉంటుందండి, ఒక లక్ష్మీ నరసింహస్వామి భక్తులు మేమందరం, మా చుట్టూ ఒక వలయం ఉంటుంది. మా దగ్గరికి ఎవడొచ్చారంటే వాళ్ళ నాశనమే. మేమేం చేయకర్లా, మా మమ్మల్ని టచ్ చేసేటట్టు వాడు నాశనం. ఎప్పుడు నా మెడలో ఎప్పుడు నన్ను చూపించలేదు. లక్ష్మీ నరసింహస్వామి అంతరంతో ఉంటానండి, పోసాని దగ్గర అదే ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి భక్తుల్ని వాడు ప్రధానమంత్రి అయినా కూడా మమ్మల్ని ముట్టుకోలేదు. నువ్వు ఏమీ చేయలేవు మమ్మల్ని. మా దాకా నువ్వు వచ్చావంటే శలభంలాగా మాడిపోవటం జరుగుద్ది. మా నాయకుడి మీద మీరు ఏమైనా మాట్లాడినా కూడా ఏమీ చేయక్కర్లా. మా ఎంటర్ చూసారు బాలకృష్ణ గారు, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూస్తే తట్టుకోలేవని. అలాంటి భక్తులు ఉన్నారండి ఇంత. సో మీలో వెన్నుపోటు నాయకుడు లేడంటారు? ఆయన ఆ మాట చెప్పటా కూడా మాకు అసహ్యం ఉండదు. ఎందుకంటే అవకాశమో లేదా పరిస్థితుల ప్రభావమో, మీరు నిజంగానే నెక్స్ట్ జగన్ గానే సీఎం రాకపోతే మీరు పార్టీ మారే అవకాశం ఉంది అనేది ఒక రకమైనటువంటి ప్రచారం కూడా. అంటే ఎందుకంటే అవకాశాల కోసం, వేషాల కోసం తిరుగుతున్న మీరు రేపొద్దునే భవిష్యత్తు కోసం, మీ పిల్లల వారి యొక్క భవిష్యత్తు ప్లాట్ఫామ్ కోసం, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగితే మన కష్టకాలం ఉంది అన్న ఆలోచనతో టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందా? మేము మాట చెప్పమంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం, ఒక భరోసా. మా పార్టీలో వేషాల కోసం ఏ రోజు నాకు వేషాలు నా దగ్గరికి ఏం రాలేదండి. ఎత్తుకున్న కష్టపడ్డారు, కష్టమే నమ్ముతారండి. నేను నాకు కావాల్సిన వాడు ఇస్తారు. నేను ఎంఏ చదువుకున్నాను, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతుకుతా. సూపర్. లేకపోతే ఎక్కడ కావాలన్నా అమెరికాలో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తా. అంతటి మంది అంత అభిమానులు ఉన్నారండి. లేకపోతే నా స్వయం శక్తి మీద బ్రహ్మాండాన్ని వ్యాపారం పెట్టుకుంటా. నువ్వెవడో నాకు వేషాలు ఇవ్వటానికి, నేను నన్ను పెట్టుకోకపోవటమే నీ దౌర్భాగ్యం. ఇప్పుడు నాగబాబు గారి దగ్గర ఎవడో అన్నారంట, యదవలు పృథ్వీని అని కూడా అన్నది, పృథ్వీ గాడిని సినిమాలోంచి తీసావంటే ఒరే దౌర్భాగ్యుడా, ఒరే ముండా, నువ్వు నన్ను పెట్టుకోకుండా నన్ను తీసేసినందుకు నీ సినిమాలే అట్రప్లాప్ అవుతాయి, నువ్వే నాశనం అయిపోతావు. నా జోలికి వచ్చావంటే నువ్వు నామరూపాలు లేకుండా పోయి మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అడుగుతుంటావు రా యదవ. ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్న వాడి దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే చరిత్ర చెప్తుంది. బోళ్ళంతా అహంకారులు వెళ్ళిపోయారు మా ముందు నుంచి. పెద్ద పెద్దవాళ్ళంతా నేను అన్నవాడు వెళ్ళిపోయాడండి, మనము అనుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా బతికున్నారు. ఆ సిద్ధాంతంలో ఉంటాను సార్ నేను. వీళ్ళెవ్వరూ నాకు వేషాలు ఇవ్వలేదు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పోసాని నేను పొద్దున శుభ్రంగా రూములు అన్నీ దుడిచేస్తాం, సాయంత్రం కాఫీ తమ్మని తెస్తాం, కూర్చుంటాం, రాజకీయాల గురించి మాట్లాడతాం. మాకు ఇంత పెట్టరండి, మా కుటుంబానికి ఇంత వెళ్ళదా? ఏం మాట్లాడుతున్నారండి? ఏమన్నా అడవిలో ఉన్నామో మనం? ఈ ఎదవలు అందరికి సమాధానం చెప్పడానికి మా వెంటుకతో సమానం అండి. విఆర్ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అది సార్. సో మరో విషయం చెప్పండి, ఈ నగరానికి ఏమైందని ఒక అడ్వర్టైజ్మెంట్, అలాగే ఈ బాలయ్యకి ఏమైంది అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఏంది పరిస్థితి, బాలయ్య పరిస్థితి ఏంటి, మెంటల్ స్టెబిలిటీ? ఇప్పుడు మేము సినిమాలో చూసాము, సినిమాలో చూసినప్పుడు ఆయన చాలా సరదాగానే ఉన్నాడు. పార్టీలకు అతీతంగా మాట్లాడదామండి, నాతోటి ఎప్పుడు చక్కగా ఉన్నాడు.
సరదాగా మాట్లాడతాడు. ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ తినండి, నాన్నగారి పాటలు. వాళ్ళ నాన్నగారు సినిమాలోనే మా నాన్నగారు యాక్ట్ చేశారు కర్ణుడి కింద, శ్రీకృష్ణ అవతారంలో. ఓ, బాలయ్య గారి సినిమాలో ద గ్రేట్ మూవీ. ఏ నాన్నగారా, మరి ఎందుకు చెప్పలేను అని అంటాడు. అంతే, అది మరి బయట ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారో అది ఆయన విజ్ఞతకే వదిలేశాం. ఇక్కడే ఉన్నప్పుడు సినిమా సెట్స్లో ఏ ముందు చెప్పలేదు నాకు అంట. తర్వాత మంచి కామెడీ కాఫీ తాగండి అంటాడు. ఆయన్ని కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడాలి. మన దాంట్లోనే కొంతమంది ఉన్నారండి, పేర్లు చెప్పడం మీరు చూడంగానే రండి కూర్చోండి, బాగున్నారా అండి, నమస్కారం బాబు, బాగున్నాం బాబు, కాఫీ తాగండి. వీడి కాలు మీద కాలేస్తాడు, ఆయన ఎదుర్కొన్న ఉండగా వీడి కాలు మీద కాలు, కాలు మీద కాలేసి వీడు ఎలా మాడితే ఏ ఓ అంటాడు ఆయన. అయ్యి ఇప్పుడు ఎంతవరకు ఉండాలో నువ్వు అంతవరకు ఉండాలి. నువ్వు ఏదో నువ్వు బాలకృష్ణ గారిలాగా నువ్వు యాక్ట్ చేస్తే అక్కడ ప్రతి నేను ఒకటి అంటానండి, చాలామంది మా కమెడియన్స్ని పల్లకీ మోసిన ప్రతి ఒక్కడు బ్రహ్మానందం అనుకుంటాడు, తప్పు అంటారండి. ఏంటి ఇంకోసారి చెప్పండి. పల్లకీ మోసే ప్రతి ఒడు నేను బ్రహ్మానందం అనుకుంటాడు, తప్పు. అది బ్రహ్మానందం ఒక్కడే. కొంచెం హైట్ ఉన్నాం కాబట్టి నేను కానీ వెన్నెల కిషోర్ కానీ ఒక హీరో మేనమామో లేకపోతే పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇంకోటి ఇంకోటి కమెడియన్స్ అందరూ పుట్టిగానే ఉన్నారు. వాడు ఏదో రెండు మాటలు మాట్లాడి ఆగిపోతాడు అక్కడికి. మరి డైలాగ్ చెప్పటం రాదు నీకు, ఫోజులు ఎక్కువ. బ్రహ్మానందం గారు గోల్డ్ కమెడియన్. ఇప్పుడు ఇన్క్లూడింగ్ మీ నేను చెప్పే చాలామందికి బాధ కలుగుద్ది, ఇది ఒకటే చెప్తా. అందరూ చిలకలపూడి బంగారం అంటే రోళ్ళు గోల్డు. ఆయన చేసిన సినిమాలు ఏంటండి, గిన్నీస్ బుక్. ఇప్పుడు ఒకటే అండి, రాఘగోపాలరావు గారు నా మొదటి సినిమాలో ఆ ఒక్కటి అడకులో ఒక మాట అన్నాడు, ఎలస బుదిరి పులసైందని. అలాగా మేము ఎలస నుంచి పులసయ్యాం, పులస తినంది పుస్తలైన అమ్ముకుని పులస తినాలంటారు రాజమండ్రిలో, గోదావరి నీళ్ళలో వస్తాయి పులసలు. అలాగా మనం ఇక్కడ కూర్చున్నప్పుడు దిస్ ఈజ్ నాట్, ఇది పర్మనెంట్ కాదండి సీటు, రాజకీయంగా కానీ సినిమా కానీ ఇది పర్మనెంట్ కాదు. ఇంట్లో వాడినా కూడా మూడేళ్ళు పోయి పోద్ది, అది మళ్ళీ కొత్త తెస్తాం. అది గ్రహిస్తేనండి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చనిపోయే వరకు నువ్వు నటుడుగా ఉంటావు, నువ్వు చనిపోయే వరకు మంచి రాజకీయవేత్తగా ఉంటావు. నేనే అన్నీ అని అంటే నువ్వు షెడ్కి వెళ్తావు, ఇది నమ్ముతానండి బాగా. బాలకృష్ణ నుంచి డైవర్ట్ అయ్యాం. అవునండి. ఎందుకు బాలకృష్ణ? బాలకృష్ణ గారు ఒకటే, నేను చూసిన బాలకృష్ణ గారు నాకు అనిపించే బాలకృష్ణ ఈయన. అంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, ఆయన కొడుతున్నారో లేకపోతే తణుతున్నారో లేకపోతే ఏంటో విషయాలు అవి అవి పక్కన పెడితే మేము ప్రచారానికి వెళ్తున్నాం. మంచి తీవ్రమైన ఎండ ఉంటుంది, అంటే ఒక్కొక్కరు సహనం ఉంటుంది, ఒక్కొక్కరికి సహనం ఉంటుంది, ఒక్కొక్కరు సహనం ఉండకపోతుంది. బంతిపూలు చల్లుతుంటారు, మాట్లాడుతున్నప్పుడు ముఖం మీద ఇలా కొడతారు, ఇలాగ కొడితే నోట్లోకి వెళ్ళిపోతాయి మనం, ఒకసారి కంటికి తగులుతాయి. మాడంగానే రైట్ అందుకే ఆయన కొట్టేయచ్చు, సహనం కోల్పోయినప్పుడు. ఇవన్నీ సహజే ఉంటాడండి. ఇవన్నీ అడిగిన వాళ్ళు చాలామంది ఎదురుకుండా ఆయన వచ్చినప్పుడు ఏం లేదండి అది అని అంటారు. అదే అలాగే డబుల్ మాటలు వద్దంటాను నేను డైరెక్ట్. బాలకృష్ణ గారు కనపడినప్పుడు ఏమండి మీరు ఎందుకు అలాగే ప్రవర్తించారు అని అడగమనండి ఎవరినైనా బయట. అది మన్మధుడు ఎందుకు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం లేకు రాలేదు? ఇప్పుడు మన్మధుడు వస్తాడని మాకేమైనా చెప్పాడు, మీకేమైనా చెప్పాడు? అంటే ఆయన వచ్చింది ప్రజా సంకల్ప యాత్ర అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేయలేదు. దాని గురించి లోటస్ పాండ్ వచ్చారు, మేమందరం అక్కడే ఉన్నాం రోజు కలిశారు. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, గాడ్ ఈజ్ విత్ యూ, బాయ్ అని వెళ్ళిపోయారు. దానికి అప్పుడే నాగార్జున గారు గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారని సాయంత్రం న్యూస్. ఈలోపు ఆయన తడిమేసుకున్నాడు గల్లా జయదేవ్ గారు, ఓడిపోతున్నాడు రేపు ఎంపీ. ఆయన గోగేసుకుని ఈయన వచ్చేస్తే మళ్ళీ ఏమైపోద్దా? ఇలా ఉన్నాయండి న్యూస్. అంతే ఆయన వచ్చింది మామూలుగా, ఆయన విషయం చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మన్మధుడు ప్రచారం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు కదండి, ఆయన ఆరోగ్యశ్రీ కానీ అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా అప్పుడు యాడ్స్. 2004 ఏమి లేదు, ఆయన చాలా గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.